బ్లాక్ ఫంగస్ వ్యాధి తీవ్రమైనదైనప్పటికీ తగు జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. బ్లాక్ ఫంగస్ వ్యాధి చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చడం వల్ల పేదలకు మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ వ్యాధితో కేజీహెచ్లో 43 మంది చికిత్స తీసుకుంటున్నారంటున్నారు. డాక్టర్ సుధాకర్తో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. బ్లాక్ ఫంగస్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో ఎలాంటి చర్యలు చేపడుతున్నారనే విషయాలు మనతో మాట్లాడడానికి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, వారికి ఎటువంటి భరోసా ఇస్తున్నారు? ఎప్పుడైతే ఇది రావటం మొదలైందో, మొదటి కేసు నమోదైన దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యి మనందరికీ కోవిడ్ ఇన్స్టెంట్ ఆర్డర్ 123 అనేది ఇవ్వటం జరిగింది. దాంట్లో ఇది వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, దాని విధి విధానాలు ఏంటి, వైద్యం ఎలా ఉండాలి అనే విషయాలు మనకు అందులో పొందుపరచడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు నా నేతృత్వంలో ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేయటం జరిగింది. మేమంతా కూర్చుని ఈ పేషెంట్లకు మెరుగైన వైద్యం ఎలా అందించాలి అనేది మనం నిర్ధారించాము. ముందు 40 బెడ్లతో ఒక వార్డు మనం క్రియేట్ చేశాము, డెర్మటాలజీ వార్డ్ అనేది. ఎప్పుడైతే ఆ సంఖ్య దాటిపోయిందో వెంటనే న్యూరోసర్జరీ వార్డును కూడా తాత్కాలికంగా మనం ఈ బ్లాక్ ఫంగస్ కోసం వైద్యం కోసం అని చెప్పి కేటాయించడం జరిగింది. ఈ మందులు కొరత కొద్దిగా ఉంది, ఎంఫోటెరిసిన్ బి అనే మందు. అయితే రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించి దానికి ఆల్టర్నేటివ్ అయిన పోసోకొనజోల్ అనే ఇంజెక్షన్లు మన జిల్లాకు పంపించడం జరిగింది. మనకి ఎప్పుడైతే ఈ మందులు కొరత ఉందో కేంద్ర ప్రభుత్వం మీద కూడా చాలా ఒత్తిడి తీసుకొచ్చి ఆ మందులు మనం సమకూర్చుకోవడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అది మా అందరిలోనూ చాలా భరోసాను కల్పించింది. అయితే ఇప్పటివరకు మనకు 43 పేషెంట్లు కింగ్ జార్జ్ హాస్పిటల్లో వైద్యం పొందుతున్నారు. అందులో 23 మనకి డెర్మటాలజీ వార్డులో ఉన్నారు, మిగతా వాళ్ళందరూ న్యూరోసర్జరీ వార్డులో ఉన్నారు. అయితే ప్రస్తుతానికి వీళ్ళందరూ పరిస్థితి బాగానే ఉంది, ఆందోళనకరంగా ఏమీ లేదు. బ్లాక్ ఫంగస్ అనేది చాలా తీవ్రమైన వ్యాధి. ఇది ఏం చేస్తుందంటే మనకి ముక్కులోంచి ఈ సైనస్లోకి వెళ్ళి అలాగే పైన కంటిలోకి వెళ్ళి అక్కడి నుంచి బ్రెయిన్లోకి వెళ్ళటం అది జరుగుతుంది. దానివల్ల వాళ్ళు చూపు కోల్పోవటం, తర్వాత వాళ్ళందరికీనేమో ఈ శరీరంలో భాగాలు కుళ్ళిపోవటం ఇవన్నీ జరుగుతుంటాయి. అంటే వాళ్ళందరూ షుగర్ పేషెంట్లు, అయితే బ్లడ్ షుగర్స్ బాగా ఎక్కువగా ఉంటున్నాయి, అది ఒక కారణం. అయితే చాలామంది ఏంటంటే స్టీరాయిడ్స్ వలన వస్తుంది అనేది ఎక్కువ మంది చెప్తున్నారు. అయితే దానివల్ల ప్రస్ఫుటంగా స్టీరాయిడ్ వలన మాత్రమే ఇది జరుగుతుందని చెప్పలేము. స్టీరాయిడ్స్ ఇవ్వటం అనేది, ఎక్కువ కాలం వాడటం అనేది, ఎక్కువ మోతాదులో వాడటం అనేది దానికి ఒక ఫ్యాక్టర్. అది బ్లాక్ ఫంగస్ అనగానే కొంతమంది ఆందోళన చెందరు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే దీని బారిని తప్పించుకునే అవకాశం? బ్లాక్ ఫంగస్ అంటే ఆందోళన పడటం అనేది చాలా సహజం. అయితే జాగ్రత్తలు అనేది ఒకటే తీసుకోవాల్సింది, మనం సరైన ఆహారం తీసుకోవటం, సరిగ్గా నిద్రపోవటం, మంచి నీళ్ళు తాగటం అన్నిటికంటే ముఖ్యమైనది. షుగర్ని పూర్తిగా కంట్రోల్లో పెట్టుకోవటం అంటే ఏంటి, 100 నుంచి 160 మధ్యలోనే షుగర్ ఉండేటట్టు ఎప్పుడూ పెట్టుకోవటం వలన మనం దీని నుంచి రక్షణ పొందవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరోగ్యశ్రీ అనేది అన్ని డిసీజెస్కి వర్తింపజేసింది, కోవిడ్-19 కూడా ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. ఇవాళ సీఎం గారు దిశానిర్దేశం చేశారు, అందులో ఏమన్నారు, ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా కనీసం 50% బెడ్స్ అన్నీ కూడా ఆరోగ్యశ్రీ పేషెంట్లకి కేటాయించాలన్నారు. అయితే ఇప్పుడు ఈ బ్లాక్ ఫంగస్ని కూడా అందులో చేర్చడం వలన ఏంటంటే, సామాన్య మానవుడు ఎప్పుడు కూడాను ప్రభుత్వం ఈ వెన్నంటుందనే ధైర్యంతో ముందుకెళ్ళచ్చు. వ్యాధి తీవ్రతరమైనప్పటికీ కూడా ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ బ్లాక్ ఫంగస్ వ్యాధిని నియంత్రించవచ్చునని, అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్ద మనసుతో బ్లాక్ ఫంగస్ వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చడం వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని డాక్టర్ పివి సుధాకర్ గారు అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు విశాఖపట్నం నుంచి.